హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ లోకేష్ ఆ ట్యాగ్ వదిలించుకోలేరా లోకేష్ సీన్ టీడీపీలో ఏంటో అచ్చ నాయుడు తాజాగా వైరల్ అయిన ఆ వీడియోలో చక్కగా చెప్పేశాడు దాదాపుగా సీనియర్ నేతల అందరి మాట కూడా అదే అంటున్నారు లోకేష్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల తరువాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగారు అంటే ఆయన పొలిటికల్ కెరీర్ వయస్సు ఏడేళ్లుగా భావించాలి మరి ఈ ఏడేళ్ల కాలంలో రెండేళ్ల కాలం ఐదు కీలకమైన శాఖలకు మంత్రిగా కూడా ఆయన పనిచేశారు ఇక తెలుగుదేశం పార్టీలో ఆయనే తెర వెనక చక్రం తిప్పుతూ చంద్రబాబు తరువాత తానే అనిపించుకున్నారు మరి ఇవన్నీ కలిపి కూడితే ఈ పాటికే లోకేష్ రాజకీయ పాండిత్యం ఎక్కడికో వెళ్ళాలి కానీ ఈ రోజుకి సన్ ఆఫ్ చంద్రబాబు ట్యాగ్తోనే లోకేష్ కొనసాగుతున్నాడు అంటేనే ఎక్కడో తేడా కొడుతోంది అని అర్థం చేసుకోవాలి మంగళగిరిలో తాను స్వయంగా ఓడాక పార్టీలో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది అని చెబుతారు ఇక ఓడిన లోకేష్ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం ఏంటి అని లోకల్ బాడీ ఎన్నికల వేళనే విమర్శలు వచ్చాయి సొంత పార్టీలోనూ చాలామంది గుసగుసలకు పోయారు ఇప్పుడు లోకేష్ గాలి తీసేలా వైసీపీ మంత్రి కన్నబాబు కూడా అదే మాట అంటున్నారు ఎమ్మెల్యేగా గెలవడానికి సీన్ లేదు కానీ తిరుపతిలో ఎంపీ అభ్యర్థిని ఎలా గెలిపిస్తావు లోకేష్ అంటూ ఎకసెక్కమాడారు ఇప్పుడు ఇదే లోకేష్కి అతిపెద్ద మైనస్ పాయింట్గా మారింది మరి ఆయన ఎటువంటి సవాళ్ళు చేసినా భారీగా స్టేట్మెంట్లు ఇచ్చినా అవి పొలిటికల్ కామెడీ గానే మిగిలిపోతున్నాయి నాయకుడు అన్నవాడు వారసుడా లేక మరోటా అన్న ప్రశ్న ఇక్కడ కాదు గెలిపించేవాడే నేత అని రాజకీయ డిక్షనరీలో అచ్చుగుద్ది మరీ ఉంది దానికి చిన్నబాబు సరిగ్గా చదువుకోలేదు పైగా తండ్రి చంద్రబాబు చేతుల్లో నుంచి పార్టీని తీసుకుంటే తానే బాసని అంతా ఒప్పుకుంటారు అనుకుంటున్నారని సెటార్లు పడుతున్నాయి జాతీయ కార్యదర్శి పదవి అయితే చంద్రబాబు సులువుగా ఇచ్చేయగలరు ఐదు శాఖల మంత్రిగాను ఓవర్ నైట్ చేయగలరు కానీ పార్టీ మొత్తం లోకేష్ని మా నేత అని ఆమోదించేలా చంద్రబాబు సైతం చేయలేరుగా మరి ఇక్కడే లోకేష్ సామర్థ్యం సత్తా ఏంటో చూపించాల్సిన సమయం ఆసనమైంది ఆయనే ఉంటే మంగళోడు ఎందుకు అని ఒక ముతక సామెత ఉంది కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లుగా లోకేష్ ధీటైన నేతగా ఉంటే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఎందుకు కాళ్ళు అరిగేలా ఎనిమిది రోజుల పాటు ఊరు వాడ తిరుగుతారు అన్న చర్చ కూడా ఉంది అంటే చంద్రబాబే లోకేష్ సామర్థ్యం ఏంటో నోట చెప్పకుండానే గుట్టు విప్పేశారు అంటున్నారు అలాంటిది అచ్చన్న అన్నాడను మరో వైసీపీ నేత విమర్శించాడను ఆవేశపడి భుజాలు తడుముకోవడం ఎందుకు అన్నదే హితైషులు చిన్నబాబుకు చెబుతున్న మాట ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు ముందు లోకేష్ తన మైనస్ పాయింట్లు ఏంటో తెలుసుకోవాలి ఆదరబాదరాగా నాయకుడు కాలేమని గ్రహించాలి అన్నింటికి మించి జగన్కి తాను సరిజోడు నేత ప్రస్తుతానికి కాను అని అయినా గట్టిగా అనుకుని కార్యాచరణకు దిగాలి లేకపోతే ఇవాళ అచ్చన్న అన్నాడు రేపు మరో బుచ్చన్న కూడా ఇదే మాట అంటాడు అప్పుడు అసలు తట్టుకోలేవు లోకేష్ అంటున్నారు ఆయన అభిమాన జనం